Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్ప కూలుతున్న కూటమి ఇక బీజేపీకి జగనే దిక్కు. అధికారంలో ఉన్నప్పుడు విడిపోతారు, వాటమి తరువాత కలుస్తారు అంటారు. అంటే విజయానికి ఎందరో తండ్రులు, అపజయానికి మాత్రం ఎవరు కేర్ ఆఫ్ కారు. ఇదే నీతి రాజకీయాల్లోనూ వర్తిస్తుంది. అందుకే అధికారంలోకి వచ్చిన వారు తమ మిత్రులను లెక్క పెట్టరని పదే పదే ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ కూటమిని ఏర్పాటు చేసి పురుడు పోసిన వారు దివంగత నేత వాజ్పేయి. ఆయన హయాంలో 23 పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉండేవి. ఆ తర్వాత మోదీ హయాం వచ్చేసరికి వివిధ కారణాల వల్ల ఆ సంఖ్య బాగా తగ్గి సగమైంది. ఇక మోదీ అమిత్ షా జమానాలు దశాబ్దాల అనుబంధం ఉన్న శివసేన గుడ్ బై కొట్టేసింది. మరోవైపు చూస్తే తాజాగా శిరోమణి అకాలీదళ్ పార్టీ కూడా మొన్న మంత్రి పదవికి త్యాగం చేసింది. ఇప్పుడు ఏకంగా ఎన్డీఏ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. ఇప్పుడు చూస్తే ఎన్డీఏ నుంచి తప్పుకోవాలని లోక్ జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాస్వాన్ చూస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నానాటికి తీసికట్టుగా ఎన్డీఏ కూటమి మారుతోంది, బీటలు వారుతోంది. ఈ కూటమిలో ఎవరూ లేకపోయినా మోదీ 5 ఏళ్లు కేంద్రాన్ని నడిపించగలరు. బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది, కానీ 2024 ఎన్నికలు అలా ఉండవు. ఖచ్చితంగా మోదీకి మిత్రుల సాయం అవసరం, అలాగే రాజ్యసభలోనూ మద్దతు కావాలి. అందుకే క్రొత్త మిత్రుల కోసం ఎన్డీఏ వేట మొదలెట్టింది. ఆ దిశగా ఆలోచన చేస్తే ఏపీ నుంచి వైసీపీ మోదీ షాలకు మంచి మిత్రురాలిగా కనిపిస్తోంది. ఈ మధ్యన జగన్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారు, అమిత్ షాతో భేటీ వేశారు. అందులో రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయని చెబుతున్నారు. జగన్ని ఎన్డీఏలోకి ఆహ్వానించారని అంటున్నారు. మరి జగన్ దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు, కానీ ఇకపైన ఎన్డీఏకి రాజ్యసభలో మెజారిటీ లేనందున జగనే మరింతగా ఆపద్బాంధవుడు కానున్నారు. ఈ పరిణామాలను జగన్ ఎలా క్యాష్ చేసుకుంటారో మరి.